అమ్మా, నొప్పులు ఎక్కువవుతున్నాయి అమ్మా. ఏంటమ్మా ఈ అవస్థ? డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? వచ్చే వరకు ఉండమ్మా, డబ్బులుంటే వేరే హాస్పిటల్ పో. డబ్బులుంటే వేరే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం, అవి లేకనే కదమ్మా మాకు ఎన్ని బాధలు. మీకు ఎవరు కావాలండి? మా వాళ్ళ క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాను. వెళ్ళండి. ఏంటమ్మా ఇంతకమ్మ గొడవ పడుతున్నారు? ఆడిపోతుందమ్మా బిడ్డ. ఏమైందమ్మా? మూడు రోజులు అయింది బాబు, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు. అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకి ఈ హాస్పిటల్కి వచ్చావమ్మా? మరి ఏం చేయమంటారమ్మా? మీరు చూస్తారుగా మా పరిస్థితి, మీ ఇద్దరు ఇక్కడ సేవలు చేయాలి. ఏమా ఇంతకలా గొడవ పడుతున్నావు? మాకు ఈ సోది ఎప్పుడు ఉండేది. మీరే అలా అంటే ఎలా? ఏం చేయమంటారండి? అందరు కలిపి మమ్మల్ని తినేస్తున్నారు, ఏదో వేలకు వేలు జీతాలు మాకు ఇస్తున్నట్టు. ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? అయినా ప్రభుత్వం హాస్పిటల్కి ఇన్ని పథకాలు ఇస్తూ ఉంటే నిండు సోలాలని బాధలు పడుతుంది. ఏ మీరెవరు పట్టించుకోరా? పట్టించుకోలేదని నన్ను అడుగుతారేంటి? డాక్టర్ గారిని అడగండి. బ్యూటీ డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు? బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. అమ్మో నీకు మంచి ఎటకారంగా ఉందమ్మా, నీకు మా కామరాజ్ గారే కరెక్ట్. నా గురించి ఎవరు దాహంగా ఉన్నట్టున్నారు? ఎక్కడో ఏ పార్కో. వార్డ్ లో పేషెంట్లు సూది వినలేకపోతున్నాం, వెళ్ళండి సార్. ఆ సూది నాకెందుకు గానీ, ఈ సూది బాగా కడిగావా? అయినా ఈ సూది రోజు కడుగుతున్నాను కదా సార్, ఈ రోజు కొత్త ఏంటి? కొత్త సూదులు అమ్ముకోవడం ఎందుకు, పాత సూదులు కడుక్కోవడం ఎందుకు సార్? కొత్త సూదనుకు ఒక్కసారికే పాడైపోద్ది, అదే పాత సూదనుకు. మీరు డాక్టర్ కాదు, దుర్మార్గుడివి కదా. ఇదిగో వార్డులోకి వెళ్ళి డాక్టర్ గారు వారం రోజులు సెలవు పెట్టారు, రారని చెప్పి రోగులందరినీ మన క్లినిక్కి పంపించాయి. పేషెంట్లన్నీ బాధలు పడుతుంటే డ్యూటీ మానేసి రిమేస్ చేసుకుంటావా? ఇది అన్యాయం సార్. ఏది అన్యాయం? లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ సీట్ సంపాదించడం అన్యాయమా? లక్షలు ఖర్చు పెట్టి ఇదిగో ఈ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం అన్యాయమా? ఈ లక్షలన్నీ రాబట్టాలంటే ఇక్కడ సూది వ్యాపారం చేయాలి, అక్కడ క్లినిక్ వ్యాపారం చేయాలి. అర్థమైందా? అబ్బే ఏం లేదండి, మీ ఛానల్ కుర్రాడు మా పర్సనల్ విషయాలు షూట్ చేశాడు, అది బయటికి రాకుండా చూడండి. షూట్ చేయడం ఏముంది, మేము అన్ని షూట్ చేస్తుంటాం. తప్పదు అన్నాక మరి మీ దగ్గర ఉంటాయి మా దగ్గర ఉంటాయి. అయినా కాస్ట్ని బట్టి టెలికాస్ట్ ఉంటుంది సార్. భలేవరే ఆ మాత్రం నాకు తెలియదేటండి. మీరు పంపించేది పంపించండి సార్. సాక్ష్యాలా? సాక్ష్యాలు ఏముంది సార్, ఛానల్ మనది, మనకి ఏది కావాలంటే అది టెలికాస్ట్ చేసుకుంటాం. ఓకేనా? మీరేం మర్రి కాకండి, మీరు పంపించండి చెప్తా. ఏం చేస్తామండి బాబు, తప్పు చేసినారు తప్పదు కదా. బాయ్ బాయ్ ఉంటా. ఏంటి సార్ ఇది, హాస్పిటల్లో జరిగిన అన్యాయం కష్టపడి షూట్ చేసుకుని వస్తే మీరు డబ్బు కోసం అంబడిపోతారా? ఇదే అన్యాయం సార్. కూర్చో కూర్చో రామరాజు కూర్చో. అన్యాయమా? అన్యాయం ఏముందయ్యా, అర సెకండ్కి 60 జరుగుతూ ఉంటాయి. ఈ జనాలేమీ మనకు జీతాలిచ్చి పోషించట్లా. చూడు రామరాజు, ఒక ప్రముఖ సినీ తార లాడ్జిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఐశ్వర్యరాయి మళ్ళీ గర్భవతి అయ్యింది, పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుట్టాడు. ఇలాంటివి స్క్రోలింగ్ వేస్తూ ఓ గంట తర్వాత ఈ కార్యక్రమం మా ఛానల్లో చూడండి అని ప్రోమో చేసామనుకో, ఆ రోజంతా సచ్చినట్టు జనం మన ఛానల్ చూస్తూనే ఉంటారు. ఇది దారుణం సార్. జనాలకు జరిగే అన్యాయం గురించి చెప్పలేనప్పుడు ఇంకా మీడియా ఎందుకు సార్? ఒకప్పుడు మీడియా జనం కోసం, ఇప్పుడు జనమే మీడియా కోసం. అయినా ఇలాంటి చెత్త వార్తలు టెలికాస్ట్ చేయడం కోసం కాదు నేను న్యూస్ ఛానల్ పెట్టింది. ఒత్తు దాన్ని ఉద్యమాలుగా చేసిన మీడియానే, ఉద్యమాల్ని ఉధృతం చేసిన మీడియానే. ఓ పని చెయ్యి, హ్యాపీగా వెళ్ళిపో, ఏరే ఛానల్ చేరు, ఆడ పని చేసుకో. ప్రస్తుతానికి నా పని నన్ను చేసుకొని, ఇక నువ్వు బయలుదేరచ్చని ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదేమో. ఆల్రెడీ వెళ్ళిపోయావా? షార్ప్.